ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024 జనరల్ ఎలక్షన్ గురించి క్యూ మేఘా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ 2024 గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అనంతపూర్ డిస్టిక్ట్ చూసినట్లయితే మనము 8 కాన్స్టిట్యూన్సీలకి 6 కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్సిపి ఊరుకొండ టీడీపీ క్లియర్గా గెలవబోతున్నది. ఒకటి టఫ్ ఫైట్గా ఉంటుంది, అది రాయదుర్గంగా చెప్పబడుతున్నది. సత్యసాయి డిస్టిక్లో 6 కాన్స్టిట్యూన్సీలకు గాను 4 వైఎస్ఆర్సిపి 1 టీడీపీ ఓ టఫ్ ఫైట్ ఉంది. టీడీపీ పెనుగొండలో గెలవబోతున్నది, హిందూపూర్లో టఫ్ ఫైట్ ఉంటుంది. బాలకృష్ణ గారు హిందూపూర్లో టీడీపీ వైపు నుండి పోటీ చేస్తున్నందున ఈసారి చాలా టఫ్ ఫైట్ జరుగుతున్నది. ఇక్కడ ఎడ్జ్ ఉంది, వైఎస్ఆర్సిపి కూడా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ నగరిలో రోజా పోటీ చేస్తున్నది, అక్కడ టఫ్ ఫైట్గా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మెజార్టీతో గెలవబోతున్నాడు. అండ్ పల్లమనేరులో టఫ్ ఫైట్గా ఉన్నది, అంటే వైఎస్ఆర్సిపి చిత్తూరు డిస్టిక్లో 4 స్థానాలకు గాను టీడీపీ 1 స్థానంలో, టఫ్ ఫైట్ 2 స్థానంలో ఉంటున్నది. శ్రీ బాలాజీ డిస్టిక్లో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి 6 స్థానాలలో 1 టఫ్ ఫైట్లో ఉంది, టఫ్ ఫైట్ ఉన్నది. శ్రీకాళహస్తి డిస్టిక్లో టఫ్ ఫైట్గా ఉన్నది. అన్నమయ్య డిస్టిక్ 8 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సిపి 1 టఫ్ ఫైట్లో ఉంది, పీలేరు స్థానము టఫ్ ఫైట్లో ఉన్నది. కడప డిస్టిక్లో పొద్దుటూరు స్థానము టీడీపీ కైవసం చేసుకోబోతున్నది, 6 స్థానాలలో వైఎస్ఆర్సిపి విజయం చేకూరుస్తున్నది. కడపలో పులివెందులలో హై మెజారిటీ, అంటే 60,000 పైన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. కర్నూలు డిస్టిక్లో చూసినట్లయితే కర్నూలు సిటీ మాత్రమే చాలా టఫ్ ఫైట్గా ఉన్నది, మిగతా 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్గా విజయం సాధించబోతున్నది. నంద్యాలలో బండగానపల్లిలో టఫ్ టీడీపీకి వెళుతున్నది, టీడీపీ ఈజీగా గెలుస్తున్నది. ఇక్కడ మిగతా 5 స్థానాలలో వైఎస్ఆర్సిపి క్లియర్ విన్ చేయబోతున్నది. నెల్లూరులో నెల్లూరు సిటీ నారాయణ ఈజీగా గెలవబోతున్నారు టీడీపీ నుంచి, మిగతా 7 స్థానాలలో వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్గా గెలవబోతున్నది. ప్రకాశం డిస్టిక్లో 8 స్థానాలలో గాను 7 స్థానాలలో వైఎస్ఆర్సిపి 1 స్థానం తఫ్గా ఉన్నది. బాపట్లలో 6 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సిపి, 3 స్థానాలలో టీడీపీ 1 స్థానంలో టఫ్గా ఉన్నది. వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్గా ఉన్నది. అలాగే కృష్ణాలో వైఎస్ఆర్సిపి 4 స్థానాలకు గాను టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి 2 స్థానాలు టఫ్ ఫైట్లో 1 ఉంటున్నది. ఇక్కడ మచిలీపట్నంలో టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎడ్జ్లో వైఎస్ఆర్సిపి ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి ఏలూరులో వచ్చేసి ఏలూరులో 7 నియోజకవర్గాలను 7 వైఎస్ఆర్సిపి క్లియర్గా విన్ అవ్వబోతున్నది. వెస్ట్ గోదావరిలో టీడీపీ 3 స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి 1 స్థానము ఇక్కడ కైవసం చేసుకోబోతున్నది, 3 స్థానాలలో టఫ్గా ఉంటున్నది. ఈస్ట్ గోదావరిలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి 6 స్థానాలలో, టీడీపీ బీజేపీ జనసేన 1 స్థానంలో గెలవబోతున్నది. కోనసీమలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి 3 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతున్నది. కాకినాడలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి 2 సీట్లను కైవసం చేసుకోబోతున్నది, తూని కాకినాడ సిటీ మాత్రమే. ఇక్కడ కాకినాడలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎడ్జ్ అంటే టఫ్ ఫైట్లో ఉంది, ఎడ్జ్ వైఎస్ఆర్సిపికి ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ అనకాపల్లిలో 7 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతున్నది,
ఎన్డీఏ కూటమి 4 స్థానాలకు కైవసం చేసుకోబోతుంది. ఒకటి టఫ్ ఫైట్లో ఉంటున్నది. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో కూడా 6 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలలో, ఎన్డీఏ కూటమి 3 స్థానాలలో. ఇక్కడ టఫ్ ఫైట్ ఏమీ లేదన్న మీకు తెలియజేస్తున్నాము. విజయనగరంలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, ఎన్డీఏ కూటమి 1 స్థానము, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉందని మీ దృష్టికి తెస్తున్నాము. బొబ్బిలిలో టీడీపీ క్లియర్ విన్ అవుతున్నది. రాజమెస్సి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. శ్రీకాకుళంలో 7 స్థానాలకు గాను 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ కూటమి 2 స్థానాలలో గెలవబోతున్నది. ఆలూరు సీతారామరాజు మాన్యము ఈ 7 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ క్లియర్ సీప్గా విన్ కాబోతున్నది. అలాగే మీకు ఇప్పుడు ఎంపీ స్థానాల గురించి చెప్పబోతున్నాము. ఇప్పుడు ఇదంతా ఇచ్చిన రిపోర్టు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి. ఎంపీ స్థానాలు వచ్చేసి అనంతపురం ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ క్లియర్షిప్గా విన్ అవ్వబోతుంది. సత్యసాయి డిస్టిక్లో హిందూపూర్లో హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. చిత్తూరు పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. తిరుపతి పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. రాజంపేట పార్లమెంట్ స్థానము వైఎస్ఆర్సీపీ విన్ కాబోతున్నది. కడపలో మీకు తెలాల్సింది ఏంటంటే, ఇక్కడ వైఎస్ శర్మిల గారు, అవినాష్ గారు ఇద్దరు పోటాపోటీ జరగడం వలన అవినాష్ గారు హై మెజారిటీతో కడపలో పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోబోతున్నాడు. డిపాజిట్లకు దగ్గర దగ్గరగా శర్మిలమ్మ ఉంటుందని మా సర్వే తెలుపుతున్నది. అండ్ కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నంద్యాల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని విజయసాయిరెడ్డి గారు హై మెజారిటీతో పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. ప్రకాశంలో ఒంగోలు, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. బాపట్లలో టీడీపీ పార్లమెంట్ స్థానము కైవసం చేసుకోబోతున్నది. నర్సారావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. గుంటూరులో టీడీపీ పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ విన్ కాబోతున్నది. విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ విన్ చేసుకోబోతున్నది. ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. నర్సాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. అమలాపురం టీడీపీ పార్లమెంట్ స్థానం చాలా టఫ్గా ఉంది, ఇక్కడ పోటాపోటీగా ఉంది. సో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అనకాపల్లిలో టీడీపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విశాఖపట్నము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. విజయనగరము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. శ్రీకాకుళము వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నది. అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. టోటల్గా వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు గాను 114 స్థానాలు డైరెక్ట్గా విన్ కాబోతున్నది. క్యూమేగా అమేజ్ పొలిటికల్ సర్వే ద్వారా మేము తెలియజేయడం ఏమంటే, 114 స్థానాలని ఎటువంటి పోటీ లేకుండా వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నది. ఎంపీ స్థానాల్లో 21 ఎటువంటి పోటీ లేకుండా గెలవబోతున్నది. ఎన్డీఏ కూటము 38 స్థానాల్లో ఎటువంటి సందేహం లేకుండా 38 స్థానాల్లో గెలవబోతున్నది. 3 స్థానాలలో ఎంపీ స్థానాలని ఎన్డీఏ కూటమి గెలవబోతున్నది. టఫ్ ఫైట్లో 23 ఉన్నాయి. 23 ఎంపీ స్థానం ఒకటి ఉంది. 23లో నుండి 10 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నాయి. 11 స్థానాలకి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉందని తెలియజేస్తున్నాము. టోటల్గా 175కు గాను 120 పైన వైఎస్ఆర్సీపీ
22 ఎంపీలు ప్లస్ ఆర్ మైనస్ 2 ఎంపీస్గా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీస్ ఎన్డీఏ కూటమికి 50 నుంచి 60 స్థానాలు కైవసం చేసుకోబోతుందని మా ఎంపీ వచ్చి 3 ± 2 మేము ఇవ్వడం జరిగింది. అంటే 3 స్థానాలు లేదా 1 స్థానం కానీ ఎంపీగా గెలుచుకోబోతుంది అనేది మా ఉద్దేశము. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ ఆఫ్ 2024ని మీకు మేము తెలియజేయడం జరిగింది. ఏమండి, ఇది డిసెంబర్ నుండి మేము స్టార్ట్ చేశామండి, స్టిల్ ఎగ్జిట్ పోల్ దాకా చేశాము. ఒక నియోజకవర్గానికి గాను 80,000 శాంపుల్ దగ్గరగా మేము తీయడం జరిగింది. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది మా ఆర్గనైజేషన్ ద్వారా. నియర్లీ 500 అబో మా యొక్క స్టాఫ్ నుండి తీసుకొని చేయడం జరిగింది సార్. ఒక నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది సార్. నియోజకవర్గానికి 80,000 శాంపుల్ తీయడం జరిగింది. ఆ తీసిన తర్వాతనే స్పష్టంగా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది కానీ టఫ్ ఫైట్ ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అవునండి, ఇప్పుడు టోటల్గా మనము 38 వచ్చినాయి. 38 అనేది క్లియర్ కట్గా మన ఆర్గనైజేషన్ ద్వారా, మనం ఆర్గనైజేషన్ సర్వే ద్వారా 38 క్లియర్గా ఎటువంటి లేకుండా విన్ అవుతుంది. టఫ్ ఫైట్లో 11 ఉన్నాయి వాళ్ళకి. అంటే ఏ రకంగా దోహదం చేసినాయంటే చంద్రబాబు ఉన్న తీసుకున్న నిర్ణయాలు ఆయనకి కొద్దిగా నష్టాన్ని కలిగించినాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే చివరి నిమిషంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రతిపాదించిన తర్వాత కూడా బీఫామ్ ఇచ్చినప్పుడు అనుకోకుండా వేరే వాళ్ళకి మార్చడం వల్ల ఇంత తగ్గువ వచ్చినదని చెప్తాము. ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసిపోవడం వల్ల అక్కడ మైనస్ అవుతుంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి వచ్చేసింది వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్